హలో అండి ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ టూ త్రీ డేస్ని కలిపి ఒకే రోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా వర్క్ చేసుకుంటాను ఇంకా మధ్యలో నాకు పనులు ఎలా మేనేజ్ అవుతాయి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఏ పని లేట్ అయినా సరే బట్టల విషయంలో మాత్రము చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఉతికిన తర్వాత ఉతకటము ఒక టాస్క్ లాగా ఉంటుంది ఉతికి ఆరేసిన తర్వాత అవి మడతలు పెట్టుకోవటం మాత్రం ఒక్కరోజు మనము మిస్ చేసినా సరే ఇంట్లో అంతా క్లంజీ క్లంజీగా అయిపోతుంది ఫస్ట్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం కొంచెం ఫ్రెష్ అయిపోయి మన పనులు మనకు ఉంటాయి కదండి అవి చూసుకొని అయితే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపు ఇట్లా ఎక్కడ ఎక్కడైతే సర్దేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మార్నింగ్ ఏంటంటే పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేటప్పుడు అయితే వాళ్ళ బట్టలు వాళ్ళు ఈజీగా తీసుకుంటారు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేను ఇలాగే ఆర్గనైజ్ చేసుకుంటాను ఎప్పుడన్నా వీలు కాకపోతే మాత్రం ఉతికిన బట్టలు అన్నీ అక్కడే ఉండిపోతాయి అనమాట ఇలా ప్లాన్ చేసుకొని చేసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది త్రీ డేస్ లాగూ ఒకే రోజు ఎందుకు మీద షేర్ చేసుకుంటున్నానంటే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే వీలు అవ్వటం లేదు దానికోసమని వ్లాగ్స్ అన్నీ ఫోన్లో అలాగా స్టోర్ అయిపోయి ఉండేది కన్ఫ్యూజ్ అవుతుందనమాట ఏ బ్లాగ్ ఏడేది ఎలా అప్లోడ్ చేయాలనేది పెండింగ్ అనేది ఉండకూడదు అని చెప్పి కొన్ని కొన్ని బిడ్స్ అయితే కట్ చేసి మీతోటైతే చిన్న చిన్నవి మెయిన్ మనం చేసుకునే పనులు ఉంటాయి కదా అవి అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఏంటంటే ఏడేది తీసింది ఈరోజు తీసింది రేపు అట్లాగా బ్లాగ్లో అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే వీడియోస్ చాలా పెరిగిపోయాయి అనమాట త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఇంకా లాస్ట్ వీక్ అయితే వన్ వీక్ వరకు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు నేను షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ అట్లా మేనేజ్ చేస్తూ వస్తున్నాను దానివల్ల కొంచెం రీచ్ తగ్గింది మొన్న పెట్టినటువంటి బ్లాగ్ మాత్రం టూ డేస్ బ్యాక్ పెట్టిన బ్లాగ్ మాత్రం కొంచెం రీచ్ మంచిగా వచ్చింది అనమాట అంటే నాకు ఉండే సబ్స్క్రైబర్ని బట్టి నాకు వచ్చిన రీచ్ అనేది బెటర్ అనిపించింది దానికోసమని ఇంకా వ్లాగ్స్ అయితే మిస్ చేయకుండా కంటిన్యూగా పెట్టేసుకుంటే అయితే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఏంటంటే మనం కంటిన్యూగా వ్లాగ్స్ పెట్టకపోతే మన సబ్స్క్రైబర్స్ కూడా మన వీడియోస్ అయితే రికమెండ్ వెళ్ళట్లేదు అనమాట సెర్చ్ చేసుకొని చూసుకోవాలి అనే ఐడియా అయితే తొందరగా రాదు కదా వీడియో ఏదో అప్లోడ్ అవ్వలేదు అని అనిపిస్తుంటుంది మనం ఇస్తా చేసుకోవటం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఒకటి ఉంటుంది దీన్ని స్కిప్ చేస్తూ నేనైతే ఖచ్చితంగా వ్లాగు ఈ పెండింగ్ వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేసి కంటిన్యూగా రెగ్యులర్గా అయితే మీతో వ్లాగ్ షేర్ చేసుకుంటాను ఇక్కడ కూడా మార్నింగ్ పూట రొటీన్ ఉండేది కొంచెం కట్ చేశానండి నేను బయటికి పని ఉండి వెళ్ళేసి వచ్చాననమాట కొంచెం సర్వే ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టి పంపించేసాను కదా మధ్యాహ్నం టైం అనమాట ఇది మధ్యాహ్నం టైంలో నేను కూడా లంచ్ చేసేస్తున్నాను తినేసి అవన్నీ కనుక వాష్ చేసుకున్నామంటే ఒక పని అయిపోతుంది కర్రీ ఏంటంటే చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి రెడ్ ఆనియన్స్ వాటితో అయితే కర్రీ చేశాను కదా అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బిట్ వచ్చేసి లాస్ట్ సండే అనుకుంటానండి సండే రోజు తీసినటువంటి వ్లాగ్ అనమాట వన్ వీక్ అయిపోయింది కదా ఇక్కడ వామ్మాకు బజ్జీ చేశాను నేను పిల్లల కోసం అయితే స్నాక్ కింద ఒక బజ్జి ఏంటంటే గ్యాస్ స్టబుల్ ఉన్న వాళ్ళకి కూడా మనము వామ సపరేట్గా యాడ్ చేయకుండా ఆ లీఫ్ తోటే బజ్జీ వేసుకుంటున్నాం కాబట్టి పెద్ద గ్యాస్ ప్రాబ్లం కూడా అనిపించదు స్నాక్ కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఇట్లా లీవ్స్ లాగా ఉంటున్నాయి కదా చాలా ఇంట్రెస్ట్గా తింటారు షేప్ కూడా మంచిగా వచ్చింది ఈ వామ్మాకు బజీ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఇదైతే ఇంక నేను మా మార్నింగు రొటీన్ అయితే ఏం షేర్ చేయలేదు నైట్ అయితే పిల్లలతో సరదాగా కొంచెము ఆటలే ఆడుతున్నాం అనమాట ఏంటంటే పిల్లల మానసిక వికాసము పెంపొందాలన్నా వాళ్ళు మొబైల్స్కి దూరంగా ఉండాలన్నా ఖచ్చితంగా వాళ్ళతో వన్ అవర్ స్పెండ్ చేసి ఆడాలన్నమాట మనం పెద్దవాళ్ళమే ఫోన్లు కతుకుపోతున్నాం కదా పిల్లలు అనేది ఇంకెలా ఉంటారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ బిట్ కూడా షార్ట్ వీడియోసే చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చిన్నప్పుడు చాలా సరదాగా ఆడుకునే ఆటల్లో ఇది ఒకటి అనమాట పుల్సాట అని అంటారు ఇదైతే చాలా ఫన్నీగా ఉంటుంది ఇంకా కొంచెం దెబ్బలు కూడా తగులుతాయి అనమాట కానీ సరదాగా అనిపిస్తుంది పిల్లలతో నైట్ వన్ అవర్ అయితే ఇట్లాగా ఆడుకుంటాము పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట వీడియోస్ కోసం కాదు ఖచ్చితంగా పిల్లలతోటి డైలీ వన్ అవర్ అయితే మనము స్పెండ్ చేయాలి నైట్ అయిపోయింది కదా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను లేవగానే బియ్యం అయితే నానపెట్టేసుకున్నాను అవి నానపెట్టుకొని ఇంకా బట్టలు అవి వాష్ చేసుకున్నాను అనమాట బట్టలు నానబెట్టి నేను అవన్నీ వాష్ చేసుకున్నాను పిల్లలు నిద్రలేచే లోపే మనకేంటంటే మ్యాక్సిమము కిచెన్లో కొంచెం పని బట్టలు వాషింగ్ ఇవన్నీ అయిపోయినాయి అంటే మనకు పని చాలా ఈజీగా ఉంటుంది నేను అక్కడ బట్టలు ఆరేసి తర్వాత అయితే మొక్కలకి నీళ్ళు పోసుకుంటున్నాను అనమాట ఇది స్వరపాదండి దీన్ని సపరేట్గా మీకు చూపిస్తాను చాలా బిందులు కూడా పని ఇంటికి బయట పక్క సీడ్ పెట్టాను అనమాట అదైతే మంచిగా గ్రోత్ అవుతుంది ఎందుకంటే బయట మాకు రాలిన పువ్వు ఆకు అంతా అక్కడ గోడ దగ్గర అయితే స్టోర్ చేస్తాం కదా దాంట్లో మంచిగా కంపోస్ట్ అయిపోతుంది చెట్లకు కూడా బలం ఎక్కువగా ఉంటుంది వాటర్ పోసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఎర్లీ మార్నింగ్ లేయంగానే రెగ్యులర్గా జరిగే పనుల్లో ఇది ఒకటి అనమాట దొండపాదు పైకి తీగకిచ్చేటప్పుడు మీకు షేర్ చేసుకున్నాను కదా పిందిలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా డిసెంబర్కి వచ్చేసరికి అయితే మంచిగా మనకి దొండకాయలు అనేది వస్తాయి ఇంతకుముందు పెట్టిన పందిరి అదంతా పోయింది పక్కనైతే ఒక ఎయిర్ నాటుకున్నాను అనమాట నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక డబ్బాల చూపించాను కదండి ఎర్రపచ్చలది ఇంకా శంకు పువ్వు ఇది చాలా వీడియోస్లో మీకు చూపించాను కదా కట్ చేస్తున్నా కూడా మళ్ళీ మంచిగా గ్రోత్ వస్తుంది స్టెప్ వైజ్గా ఎట్లా ఎక్కుతుంది చూడండి ఇక్కడ మొక్కలకి నీళ్ళు పోయి మీద అయిపోయింది ఇలాపైతే బియ్యం నానిపోయినాయి కుక్కర్ పెట్టేసుకున్నామంటే రైస్ పాటికి రైస్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఈలోపు టైం వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ ఏం చేసుకోవాలనేది మనం చూసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి కిచెన్లో అక్కడికి వచ్చామంటే త్రీ ఫోర్ అంటే అది కుకింగ్కి సంబంధించి కానీ ఇంకొక పని కానీ నాలుగు పనులు ఒకసారి అయిపోతాయి అనమాట గిన్నెలు ఆల్రెడీ వాష్ చేసుకున్నాను కాఫీ కూడా తాగేసాం కదా ఇవన్నీ బిట్టెయితే మీతో షేర్ చేసుకోలేదు వీడియోస్ అన్నీ ఎక్కువైపోవటం వల్ల అన్నీ కట్ చేసి మెయిన్ మెయిన్గా అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ రైస్కి కుక్కర్ కూడా పెట్టేసాను టైం కూడా ఎక్కువే అమ్మలేదండి సిక్స్ థర్టీ అయింది అనమాట మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా బాక్స్ అది పెట్టేసుకోవాలి కాబట్టి సిక్స్ థర్టీ కల్లా పనులన్నీ చేసేసుకుంటున్నాను సెవెన్కి అనేది కుకింగ్ అయిపోయిందంటే పిల్లల్ని రెడీ చేసుకోవటం బాక్స్ పెట్టటము ఇంకా మధ్యలో వీడియో ఎడిటింగ్ ఏదైనా ఉంటే అది కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నైట్ టైము మళ్ళీ అన్నం కోసం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఒక పక్క అయితే టీ పెట్టుకుంటున్నాను చూసారు కదా నా ఒక కోసం టీ పెట్టుకుంటున్నాను ఇలాగా మార్నింగ్ టైము టీ తాగితే ఎర్లీ మార్నింగ్ రిలాక్స్గా కొంచెము మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి బిట్స్ అన్నీ క్లంజీ అయిపోయినాయి కొంచెము అర్థం కాకుండా మనకైతే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట కన్ఫ్యూజ్ అవమాకండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ బిట్స్ అనేది నేను అన్నీ కలిపి యాడ్ చేశాను త్రీ డేస్ ఇవి అందుకోసమనే మీకు ఏంటంటే మ్యాక్సిమము చూపించే చూపిస్తున్నట్లుగా ఉందనమాట త్రీ డేస్ మ్యాక్సిమమ్ ఫోర్ డేస్ ఇవన్నీ అనమాట వన్ వీక్ బ్యాక్ వీడియోస్ అంటే చాలా ఎక్కువైపోతాయి కదా దానికోసం ఇక్కడ తోడు పెట్టున్నానండి చూడండి ఒకసారి ఎంత గట్టిగా ఉందో పాలు అయితే నేను పాలు పట్టుకుంటాను కదా ఇంట్లో ఫ్రెష్గా మంచిగా తీస్తారనమాట చక్కగా పేర్కొంది ఇక్కడైతే నా డే మార్నింగ్ ఫోర్ అండ్ ఈ టైము చూసారు కదా ఎంత చీకటిగా ఉందో కొంచెం ప పని ఎక్కువగా ఉందని చెప్పి ఇది వెన్స్డే రోజు వ్లాగ్ అనుకుంటాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా లేచానమాట ఫోర్కి లేచేసి ముందైతే చిమ్ముకుంటున్నాను ఇంటి ముందు అంటే కాలం సరిగా లేదు కాబట్టి అలా ఉంది ఏమనుకో మాకండి ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ రాలతాయండి అవన్నీ చిమ్ముకునే సరిపోతుంది రెండు పొట్లయితే కంపల్సరీగా చిమ్మితేనే ఇంటి ముందు నీట్గా ఉంటుందన్నమాట చిమ్మి ముగ్గే ముగ్గు పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది మార్నింగ్ లేవగానే నైట్ చేసుకోవాలంటే చెత్త ఎక్కువ రాలుతుంది అందుకోసమని ఇక్కడైతే పాలు పట్టుకోవడానికి ఒకేసారి క్యాన్ కడిగేసుకుంటున్నాను మార్నింగ్ చూడండి ఎంత ప్లెజెంట్గా బయట అనిపిస్తుందో చెట్లకు నీళ్ళు పోసుకుంటూ మీతోటైతే ఆ ఫ్లవర్స్ కూడా షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ మనకేంటంటే అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది కూల్గా అనిపిస్తుంది మనకి పని చేసుకోవడానికి కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది ఒకేసారి మొక్కలు కూడా నీళ్లు పెట్టేసుకుంటున్నాను మనం బయట కనుక వచ్చామంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టనివ్వండి హాఫ్ అవర్ పట్టనీయండి బయట ఉన్న పనులన్నీ చేసేసుకుంటే లోపలికి వెళ్ళి మిగతా పనులు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ చీకట్లోనే నీళ్ళు కూడా పోసేస్తున్నాను అంటే ఫోర్ ఫోర్ అని చెప్పాను కదా ఇందాక ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట టైము బయట ఆ చెత్త అంతా చిమ్మేసుకొని ఇంకా పాలక్యాన్ కడిగేసుకొని చెట్లకు నీళ్ళు పోసిన తర్వాత అయితే ముగ్గు పెట్టుకున్నానండి ఈ ముగ్గు కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను సింపుల్గా నేనైతే ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను ఈ ముగ్గు అట్లాగ ఉందో కూడా కామెంట్ చేయండి అండి కొంచెము ట్రెడిషనల్ టైపు వేసుకున్నటువంటి ముగ్గులే మనకి చాలా బాగుంటాయి కదా ఇక్కడ ముగ్గు పెట్టేసాను ఈ లోపు కుక్కర్ కూడా ఆన్ చేసి వచ్చాను మధ్యలో అది అయిపోయింది ఆపేసి మళ్ళీ బయటకు వచ్చి పని చేసుకున్నాను కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసింది కాబట్టి ఒక పని అయిపోయింది ఇంకా మజ్జిగ చేయాలన్నమాట మేకడ తీసి బయట పెట్టేసుకుంటే ఆ కూలింగ్ మీద మనం కనుక మజ్జిగ చేసుకుంటే వెనపస వెంటనే వస్తుందండి బయట ఉంచుకుంటే ఏంటంటే కొంచెం చిలకటం కూడా ఎక్కువ టైం పడుతుంది టూ డేస్ లేదా మార్నింగు ఆఫ్టర్నూన్ కలెక్ట్ చేసిన మేగడి చిలికేసుకున్నామంటే మజ్జిగకు కూడా యూజ్ అవుతుంది మజ్జిగ పడేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మజ్జిగ చేసుకుంటూనే కుక్కర్ మూత వచ్చేసింది కదా రైస్ కూడా బాక్సుల కోసము ఆరబెట్టేస్తున్నాను టైం అయితే ఫైవ్ అయింది ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందనమాట ఇంకా ఇక్కడ సిక్స్ థర్టీ అట్లాగైతే రైస్ తీసి ఆరబెట్టేశాను పిల్లలు వేసి రెడీ అయ్యేలోపు బట్టలు కూడా వాష్ చేసుకున్నాను బట్టల పని మనకు అయిపోయిందంటే చాలా కూల్గా అనిపిస్తుంది ఇంకా వాష్ చేసుకున్న గిన్నెలు ఉన్నాయి కదండీ అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను మధ్యలో అటు ఇటు వెళ్తుంటాం కాబట్టి బట్టలు వాష్ చేయడానికి ఒకసారి మళ్ళీ కిచెన్లో ఇంకో పని ఉంటుంది వచ్చి ఆ పని చేసుకుంటాము మళ్ళీ బట్టలు జాడి చేసుకుంటాము తర్వాత మనము వాష్ చేసుకున్న గిన్నెలు ఉంటాయి కదా అవి సర్దుకోవటము ఇలా అటు ఇటు పరుగు పద్దెనిమిదిలాగే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కానీ మన డే అనేది ఫోర్ నుంచి కనుక కరెక్ట్గా స్టార్ట్ చేసుకున్నామంటే మాత్రం పక్కాగా పనులన్నీ పిల్లలు ఎయిట్ థర్టీకి అట్లా స్కూల్కి వెళ్ళబోయేలోపు అయితే ఒక్క పని కూడా పెండింగ్ ఉండకుండా అయిపోతుంది మనం ఈజీగా బయటకు ఇంకో పనికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట నా ప్లాన్ అయితే అయితే లేనప్పుడు మాత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ సిక్స్ అనేది చాలా రేర్ అనమాట ఫోర్ టు ఫైవ్ థర్టీ లోపయితే లేచేస్తాను వాళ్ళు వెళ్ళేలోపే మళ్ళీ ఇంట్లో అంతా నీట్గా సర్దుకుంటేనే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నేను అందుకోసమే ఇట్లా ట్రై చేస్తాను డైలీ అలారం అయితే ఉంటుంది అనమాట రెగ్యులర్ రెగ్యులర్గా అలారం పెట్టేసుకొని నేనైతే చేసుకుంటాను ఇక్కడ వంట చేసినవి ఉన్నాయి అగ్గి నీళ్ళు ఉన్నాయి మధ్యలో వెళ్ళిపోయానని చెప్పాను కదా కిచెన్లోకి వచ్చిన తర్వాత అయితే బట్టలు జాడించుకుంటున్నాను ఒక పని తర్వాత ఒక పని అంటే మనకు ఆఫ్టర్నూన్ వరకు సరిపోతుంది కిచెన్లో ఏ కొంచెం ఖాళీ దొరికినా పొయ్యి మీద కర్రీ కానీ రైస్ కానీ ఏదైనా పెట్టేసుకున్నా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ పక్కకు వచ్చి ఇంకో పని చేసుకున్నామంటే మాత్రం త్రీ అవర్స్ అంటే ఫోర్ టు ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కల్లా కుకింగ్ అయిపోతుంది ఇంకా గిన్నెలు వాషింగ్ అయిపోతుంది బట్టలు వాష్ చేసుకోవటం అయిపోతుంది చిమ్ముకోవటం అయిపోతుంది ఇవన్నీ అయిపోతాయి ఇక్కడ వాష్ చేసుకున్న తర్వాతే బట్టలు జాడడానికి వెళ్ళాను అనమాట అవన్నీ మళ్ళీ ఆరేసుకునేది మీతో చూ మీకు చూపిస్తాను ఇక్కడ గిన్నెలు వాష్ చేసుకుని సర్దేసాను క్లిప్ మిస్ అయిపోయింది అటు ఇటు అవుతున్నాయి అనమాట ఇంకా నేను మధ్యాహ్నము బయట పడిందని చెప్పాను కదా ఆ పని చూసుకొని వచ్చేసాను వచ్చిన తర్వాత అయితే లంచ్ చేసి ఇంకా ఈ బట్టలన్నీ మాత్రం మళ్ళీ సర్ది మడత పెట్టుకుంటారు అనమాట టైం అయితే టూ అవుతుంది మధ్యాహ్నము లంచ్ చేసిన తర్వాత బట్టలన్నీ మడత పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఏంటంటే పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలనుకుంటే చేసుకోవచ్చు లేదా మళ్ళీ చిమ్ముకోవటం అని ఇంకేదన్నా నైట్ టైంకి పిల్లలు ఎర్లీగా తినారంటే కొంచెం ఏదన్నా ముందు ప్లాన్ చేసుకోవాలి కదా అలా రెడీ చేసుకుంటాను ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉన్నామంటే ఈజీ ఈజీగా పని అయిపోతుంది హెల్త్ బాగాలేనప్పుడు స్కిప్ చేసామంటే మిగతా పనులన్నీ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయిపోతాయి ఈ త్రీ డేస్ నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఈ త్రీ డేస్లో బట్టలు అయితే అన్నీ అక్కడే ఉండిపోయాయి అనమాట ఈ వ్లాగ్స్ అన్నీ వన్ వీక్వి కాబట్టి పక్కా ప్లాన్ ప్రకారం నీట్గా ఇంట్లో పనులన్నీ అయిపోతున్నాయి ఇలా ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటున్నాను ఇంకా నేను మధ్యలో కొన్ని వర్క్స్ ఉంటాయని చెప్పాను కదా అవి వీడియో తీయాలంటే బయటికి వెళ్ళినప్పుడు కొంచెము నర్వస్గా అనిపిస్తుంది లేదంటే బోర్ కొట్టకుండా బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము ఏ పని మీద వెళ్తాము ఏంటి ఇవన్నీ మీతోటి వ్లాగ్లో షేర్ చేసుకుంటాను రెగ్యులర్గా నేను పెట్టే వ్లాగ్స్ అన్నీ ఇలాగే ఉంటున్నాయండి కాకపోతే ఫోర్ నుంచి ఫైవ్ వరకు మనకి ఎలా పని చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి సిక్స్ టు సెవెన్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఈ ఎర్లీ మార్నింగ్ ఉండే త్రీ అవర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ త్రీ అవర్స్ కనుక మనం మేనేజ్ చేసుకోగలిగామంటే ఎయిట్ థర్టీ కల్లా మనం కంప్లీట్గా రిలాక్స్ అయిపోవచ్చు ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే నైన్కి అయిపోతాయి ఆఫీస్కి ఇంకెక్కడికన్నా మార్నింగే వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే ఈ టైం టేబుల్ ఫాలో అయితే ఎయిట్ కరెక్ట్గా పనులన్నీ అయిపోతాయి మరియు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇంకా అవసరం ఉండదు నైట్ అయితే ఇంక ఇంట్లో మార్నింగ్ చేసిన కర్రీ అయిపోయింది కొంచెం పెరుగుందనమాట పెరుగుతో సింపుల్గా చేసుకునేది అయితే మీకు చూపిస్తున్నాను పెరుగు చట్నీ చేస్తున్నానండి పెరుగు చట్నీ కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు పచ్చిమిర్చి యూజ్ చేసుకొని చేయొచ్చు ఇంకా ఎండుకారమైనా వాడుకోవచ్చు అనమాట మనకు అందుబాటులో ఉండే ఐటమ్తో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా క్యారెట్ తురుము ఉంటుంది కదా క్యారెట్ తురుము కూడా వాడుకోవచ్చు రకరకాలుగా టేస్ట్ ఉంటుంది అనమాట ఆకుకూర ఉంటే ఆకుకూర తోటి కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు సింపుల్గా అయితే పచ్చిమిర్చి అవైలబుల్గా ఉన్నాయి అందుకని పచ్చిమిర్చి కొంచెం అల్లము ఆనియన్స్ జీలకర్ర ఇవైతే ఎక్కువ ఫ్రై చేసేయకూడదు అట్లా పోపెట్టు ఆయిల్ వేయడం కానీ మనము రెడీ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా అల్లము ఒక్కొక్కటిగా కొంచెం జీలకర్ర వేసుకొని స్టవ్ కట్ ఆ లైట్ హీట్ తోటే కలుపుకొని హీట్ తగ్గిన తర్వాత మనం పెరుగులో వేసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవడమే సింపుల్గా ఉంటుంది కరివేపాకు ఫ్రెష్గా కట్ చేసుకున్నాక కరివేపాకు మాత్రం స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకో ఎప్పుడైనా మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం లైట్ హీట్ ఉందన్నప్పుడు వేసుకుంటే దాని ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది ఏ అయినా సరే ఇలాగే చేస్తాను నేను ఇక్కడ పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోతుంది మా ఇంట్లో అయితే పెరుగు చట్నీ చాలా ఇష్టంగా తింటారు నైటే కాబట్టి కొంచెం క్వాంటిటీ సరిపోతుంది ఇది కూడా షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను సింపుల్ రెసిపీస్ అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా ఈజీగా చేసుకునే ఐటమ్స్ నా రెగ్యులర్ డిన్నరు లేదా లంచ్ వీటిలో అయితే ఉంటాయి ఏ పూటకు ఆ పూటైనా ఇట్లా చేసేస్తాను నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఈరోజైతే ఫైవ్కి వేసాను లేయంగానే అయితే ఫస్ట్ చావ కోసం రాగిపిండి తెప్పించానండి ఈ మధ్య రాగిపిండి లేదు కొంచెము బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి వీటిని అన్నింటిని స్కిప్ చేయటానికి వీటి నుంచి కొంచెం రిలాక్స్ అవ్వటానికైతే ఎనర్జీ కోసము ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా దానికోసం అయితే మళ్ళీ రాగిపిండి తెప్పించాను అది నానబెట్టేసుకుంటున్నాను ఒక పక్క రైస్ నానబెట్టుకుంటాను ఇంకా తాగడానికి హాట్ వాటరు రాగి జాబలోకి ఒక్కొక్కరు ఏంటంటే పిల్లలు నేను మజ్జిగ మా హస్బెండ్ వచ్చేసి పాలు ఇలాగా కలుపుకొని తాగుతాం అనమాట అందుకోసం ఒకేసారి పాలు కాసుకోవటము ఈ పనులన్నీ ఈజీగా చేసుకుంటాను పిండి కనుక మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నామంటే కొంచెం నానుతుందనమాట ఈలోపు మనం మిగిలిన పనులు చేసుకొని తర్వాత జావ కోసము ఎసురు ప్రిపేర్ చేసుకొని రాగి జావ అనేది ప్రిపేర్ చేసుకోవటం ఇంకొకటి ఏంటంటే రాగి జావ స్టవ్ పైన పెట్టి వాటర్ మరిగిన తర్వాత ఈ కలిపిన మిక్స్ ఉంది కదండి ఇది పోసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కొంతమంది అట్లా కొంచెం హీట్ అయిన తర్వాత ఆపేస్తారు అలాగా పిల్లలు అందరూ తాగలేరు అనమాట పెద్దవాళ్ళు కూడా కొంచెము మీడియం టు లో ఫ్లేమ్లో జిగురు వచ్చే వరకు కనుక మనము రాగి పిండిని ఉడికించుకున్నామంటే ఆ జిగురు వచ్చిన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారు తాగుతారనమాట నేనైతే ఇట్లాగే ప్రిపేర్ చేస్తాను రాగి జావా ఇంకా కాఫీ ప్రి కాఫీ అనమాట జావ తాగేసిన తర్వాత అయితే ఇంకా మిగిలిన పనులు అనేవి ఇంట్లో చేసుకుంటాను ఇది ఈవినింగ్ టైము లంచ్ బాక్స్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి లంచ్ బాక్స్ మీతో షేర్ చేసుకోలేదు ఇక్కడ బయట ముగ్గది పెట్టేసుకున్నాను మార్నింగ్ రొటీన్స్ నైట్ అయితే రెండు మూడు బిట్లు అయితే రొటీన్ చూపించాను కదా ఇక్కడ ఎసురు కాగినాయి కదా మనం ఏంటంటే జావా కలుపుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో ఉండాలండి కొంచెం మరిగిన దాకా మనం బాగా కలిపెట్టుకున్నామంటే తర్వాత మనం వదిలేసినా కూడా అడుగు అంటుకోకుండా ఈజీగా అయితే అయిపోతుంది ఒక గ్లాస్కి వచ్చి ఒక స్పూన్ క్వాంటిటీ రాగిపిండి అయితే సరిపోతుంది మనం ఎన్ని మెంబర్స్ ఉంటామో ఎన్ని గ్లాసులు తాగుతామో దాన్ని బట్టి అన్ని స్పూన్స్ వేసుకున్నామంటే ఎక్కువ రోజులు మనకైతే ఒక కేజీ పిండే చాలా రోజులు వస్తుంది ఇట్లా చూసారు కదా కొంచెం తిక్క అయిన దాకా బాగా ఉడికించుకోవాలి మనకు ఆ జిగురు అనేది కొంచెం తెలుస్తుంది అనమాట అలా ఉంటేనే రాగి జావ టేస్టీగా వస్తుంది మనం సంగటి చేసుకున్నాం అనుకోండి సంగటికి కూడా ఎరువెరువుగా ఉంటే బాగుండదు కొంచెం జిగురుందనుకోండి చాలా బాగుంటుంది ఒక గ్లాసులోకి అయితే పాలు బెల్లం యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను బెల్లం అనేది ఐరన్ కట్టినట్టు ఉంటుంది ఇంకా రాగిపిండి కూడా పాలు కూడా విడిగా తాగటం ఇష్టం లేని వాళ్ళు రాగి పిండిలు మిక్స్ చేసుకున్నా కూడా రాగి చావలో ఫ్లేవర్ అనేది అంత తెలియకుండా ఉంటుంది టేస్టీగా వస్తుంది అయితే వ్లాగ్ ఎన్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోమాకండి హెల్దీ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఏ టైంకి ఎలా వర్క్ ప్లాన్ చేసుకోవాలనేది మీతో రెగ్యులర్గా షేర్ చేసుకుంటానండి మనకి ఒకరోజు పని స్కిప్ చేసేమనుకోండి అది నెక్స్ట్ డే అట్లా మేనేజ్ చేసుకోవాలో కూడా నా బ్లాగ్స్లో అయితే మీకు ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడ పాలు కలిపాను కదండి ఒక గ్లాస్లో ఇంకొక గ్లాసులో ఇంకొక మిగతా గ్లాసులకి ఏంటంటే మజ్జిగ అనమాట మజ్జిగ కలిపేసి రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ బాక్సులు ఇంకా అన్నం వండుతారండి రంగాన అన్నం తింటారు అవి కూడా వాష్ చేసుకుంటే ఒకేసారి నైట్ మనకి పని ఏమీ లేకుండా చాలా ఈజీగా ఉంటుంది